తెలుగుగడ్డ పై పరిపాలన సేవలు అందించింది మరాఠా భూమి పైన దేశ ప్రజలకు సేవ చేయాలనే సత్సంకల్పాన్ని నరనరాన ఉంటబట్టించుకొని పట్టుబట్టి ఐఏఎస్ అధికారిగా మారారు అభివృద్ధి మార్పుకు చిరునామాగా నిలిచారు తన ఆలోచనలతో మహానగరమైన ముంబై మహారాష్ట్రలోని మరెన్నో నగరాల రూపురేఖల్ని సమూలంగా మార్చేసిన విజనరీ డాక్టర్ తోట చంద్రశేఖర్ ఐఏఎస్ పదవికే వన్నె తీసుకుని వచ్చారు సమర్థుడు అన్న పదానికి సరైన నిర్వచనంగా నిలిచారు ఎందరో యువ అధికారులకు ఆయన రోల్ మోడల్ అయ్యారు సామాన్యమైన కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి మహారాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నతమైన పదవుల్లో పనిచేసిన ఐఏఎస్ అధికారిగా కీర్తి గడించారు డాక్టర్ తోట చంద్రశేఖర్ माजी ఐఏఎస్ అధికారిగా పారిశ్రామికవేత్తగా ఆంధ్రప్రదేశ్ వాసులకు సుపరిచితులు తోట చంద్రశేఖర్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన తోట చంద్రశేఖర్ అచ్చమైన తెలుగువారు గుంటూరు జిల్లా వాసి చిన్నప్పటి నుంచి చదువులో రాణించిన తోట చంద్రశేఖర్ 1977 లో ఎస్ఎస్సి పాస్ అయ్యారు 1979 లో హిందూ కాలేజ్ నుండి ఇంటర్మీడియట్ 1982 నాగార్జున యూనివర్సిటీ ఏసీ కాలేజ్ నుండి బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు 1984 ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఎస్సీ పట్టా పుచ్చుకున్న ఆయన 2000 సంవత్సరంలో ముంబై యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ కూడా పూర్తి చేశారు స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయిన మహారాష్ట్ర వాసులకు డాక్టర్ తోట చంద్రశేఖర్ సిన్సియర్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్గా సుపరిచితులు సుమారు 21 ఏళ్ల పాటు ఆయన మహారాష్ట్ర ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేశారు దీంతో మహారాష్ట్రలో ముఖ్యంగా థానే నాగపూర్ వంటి మహానగరాలతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది సివిల్ సర్వీస్ కు ఎంపికై శిక్షణ తీసుకున్న తర్వాత ఆయన అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో మహారాష్ట్రలో పదవిని అలంకరించారు అమరావతి యవత్మల్ జిల్లాలకు అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు 1989 నుంచి 1992 వరకు మహారాష్ట్రలోని సతారా జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 1992 నుంచి 1995 వరకు కళ్యాణ్ మున్సిపల్ కార్పొరేషన్ కు అడ్మినిస్ట్రేటర్గా కమిషనర్గా పనిచేశారు తర్వాత కలెక్టర్ హోదా దక్కింది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు కలెక్టర్గా 1995 నుండి 97 మధ్య కాలంలో పనిచేశారు థానే నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్లకు కమిషనర్గా విధులు నిర్వర్తించారు 2008 వరకు మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్ సీఈఓగా సేవలందించారు ఆయనలోని అద్భుత ప్రతిభ పాఠవాలతో మహారాష్ట్ర నగరాల రూపురేఖల్ని మార్చేశారు ప్రగతికి చిరునామాగా సరికొత్త పుంతల్ని తొక్కించారు నాగపూర్ మున్సిపల్ కమిషనర్ గా ఉన్నారు డాక్టర్ తోట చంద్రశేఖర్ మహారాష్ట్రలోని నాగపూర్ సిటీని స్వచ్ఛమైన శుభ్రమైన నగరంగా తీర్చిదిద్దారు 2002 అక్టోబర్ నుండి 2005 జూన్ వరకు అడిషనల్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టుకు ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన తోట చంద్రశేఖర్ అనంతరం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఎంఎంఆర్డీఏలో మెట్రోపాలిటన్ కమిషనర్గా కీలక బాధ్యతలు చేపట్టారు ఆయన హయాంలో ఎంఎంఆర్డీఏ పరిధిలో ఎన్నో కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేపట్టారు ముంబై నగర నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు తోట చంద్రశేఖర్ అనంతరం మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి వైస్ ప్రెసిడెంట్గా సీఈఓగా బాధ్యతలను చేపట్టి సమర్థవంతంగా నిర్వహించారు
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా తోట చంద్రశేఖర్ పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి ముంబైలో పరిస్థితులు అల్లకల్లోలంగా నిర్మాణాలు అస్తవ్యస్తంగా ఉండేవి. కానీ అప్పటికే థానే నాగపూర్ సిటీలను అద్భుతంగా తీర్చిదిద్దిన అనుభవం నైపుణ్యం తోట చంద్రశేఖర్కు ఉంది. థానే నగరాన్ని ముంబైకి శాటిలైట్ నగరంగా మార్చిన ఘనత కూడా ఆయన సొంతం. దీంతో ముంబై నగరాన్ని మార్చేసేందుకు వెంటనే రంగంలోకి దిగిపోయారు తోట చంద్రశేఖర్. వృత్తి పట్ల నిబద్ధత, కార్యదీక్షనే నమ్ముకున్న తోట చంద్రశేఖర్ మాఫియాకు సైతం బెదరలేదు. కేవలం 3 ఏళ్ల వ్యవధిలో ముంబై నగరాన్ని క్లీన్గా అందంగా తీర్చిదిద్దారు. మురికివాడలు, ఆక్రమణలు, అనధికార కట్టడాలపై దృష్టి కేంద్రీకరించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఒక సమర్థుడి చేతిలో అధికారముంటే ఏం చేయగలడు, అది 100కు 100% చేసి చూపించారు డాక్టర్ తోట చంద్రశేఖర్. ఎంఎంఆర్డీఏ కమిషనర్గా ఆయన తన హయాంలో ముంబైలో ఏకంగా 20,000కు పైగా అనధికార కట్టడాలను తొలగించారు. ఆక్రమణలు ఎక్కడున్నా ఆయన నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. థానే నగర అభివృద్ధిలోనూ తోట చంద్రశేఖర్ మార్క్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. భారీ ట్రాఫిక్, రద్దీ, పరిశ్రమల కాలుష్యం కారణంగా అస్తవ్యస్తంగా ఉన్న నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడంలో కమిషనర్గా తోట చంద్రశేఖర్ కృషి ఎనలేనిది. ఆయన కృషితో థానే అతి తక్కువ సమయంలోనే స్వచ్ఛమైన, అందమైన నగరంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు సాఫీగా సాగిపోయే ట్రాఫిక్తో, పచ్చని చెట్లతో థానే క్లీన్ అండ్ గ్రీన్గా కనిపిస్తోందంటే దానికి కారణం అప్పట్లో ఐఏఎస్ అధికారిగా పనిచేసిన డాక్టర్ తోట చంద్రశేఖర్ చొరవ. సమర్థతేనని ఇప్పటికీ మహారాష్ట్ర అధికారులు సగర్వంగా చెబుతుంటారు. ఇందుకు ప్రతిఫలంగా క్లీన్ సిటీగా థానే నగరం కేంద్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకుంది. లక్షల్లో ఒకరికి మాత్రమే సివిల్ సర్వీస్ పరీక్షలు ఛేదించే సత్తా ఉంటుంది. అలా కష్టపడి సివిల్ సర్వీసుల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఉద్యోగపరంగా రాణించలేరు. కానీ కార్యదీక్షకు కేరాఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్. అందుకే పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన ప్రతి అడుగులోనూ విజయాలను పలకరిస్తూ వెళ్లారు. ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. తన పనిచేసిన ప్రాంతాల్లో ప్రజలు నేటికీ ఆయనను ఒక హీరోలా చూస్తారంటే వారి జీవితాల్లో ఆయన తీసుకొచ్చిన మార్పు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.